లాక్డౌన్ కొనసాగిన అన్ని రోజులు అన్నదాన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి అన్నారు. అన్నదాన కార్యక్రమం ఆరంభించి 38వ రోజుకు చేరుకున్న సందర్భంగా కంటోన్మెంట్ పరిధిలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలో రేషన్ కార్డు కూడా లేని 1500 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు అందజేశామన్నారు. ఈ ప్రాంత పేద ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ప్రతిరోజు 500 మందికి అందిస్తున్నామని చెప్పారు. బోయినపల్లి ఇన్స్పెక్టర్ సి అంజయ్య తదితరులు అన్నదాన సేవలో పాల్గొన్నారు. మన మన టెంట్ లా వెనకల వంట చేసాను. అంటే ఈ మార్క్ మల్టిపుల్ అక్కడ నుంచి అసైన్మెంట్ ఎవరికి ఆలోచించే శక్తి నైట్ చేసి కరోనా వైరస్ స్టార్ట్ అయ్యి మరి మోర్ దెన్ అ మంత్ March 22nd నుంచి లాక్డౌన్ చేయడం జరిగింది. మరి ప్రపంచాన్ని మొత్తంగా వణికిస్తూ మరి ఈ యొక్క వైరస్ అందరినీ కూడా భయభ్రాంతులు చేసి మరి అందరూ ఇంట్లోని కూర్చోబెట్టేటట్టు చేసింది. మరి ఆ రోజు March 22nd మరి ఒక 2-3 రోజుల్లో 2-3 రోజులు అయిపోతుందేమో అందరూ మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ ఈ వైరస్ వల్ల అంటే ఇన్ని రోజులు 2 మంత్స్ పొడిగించాల్సి వస్తుంది. మరి దీన్ని ఈ లాక్డౌన్ సిస్టమ్ ఇలా ఉంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విషయం. మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ రావడం వల్ల చాలామంది మరి వర్ష కూలీలైనా కానీ లేకపోతే లేబర్ అయినా సరే స్టాఫ్ చాలామంది మరి 5-10,000 రూపీస్ మెయిన్గా శాలరీ వచ్చే స్టాఫ్ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెంట్స్ కట్టుకోలేక మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోలేక చాలా ఇబ్బంది ఉన్నారు. గవర్నమెంట్ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నది. మరి రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వడం, మరి 1500 రూపాయలు లాస్ట్ ఏప్రిల్లో ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు మేలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో మ్యాక్సిమం హెల్ప్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉండగా కూడా చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మేము స్పెషల్గా అంటే సొంతంగా కూడా చాలామంది మరి ఫ్రెండ్స్ అయినా సరే చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు, దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి మొన్న మేము ఆల్మోస్ట్ 1500 కిట్స్ పంచామన్నమాట, రేషన్ కిట్స్ పంచాము. సో దాంట్లో ఒక 10 ఐటమ్స్ రైస్, దాల్, ఇంకా షుగర్ అట్లాంటి చాలా ఒక 10 ఐటమ్స్ పెట్టి ఒక 1 వీక్ ఒక ఫ్యామిలీ ఈజీగా అంటే హాయిగా ఉండి వండుకొని చేశాం. మరి ఆ 1500 కిట్స్తో పాటు ఇంకా కంటిన్యూస్ చేస్తూ ఉన్నాము. రోజు ఒక 1500 కిట్స్ మాత్రం ఇస్తూ ఉన్నాము. మరి లేని వాళ్ళకి చూసి కొంత రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి చూసి మరి అవి ఇచ్చివ్వడం జరుగుతూ ఉన్నది. మరి అదే కాకుండా మరి ఇక్కడ బోయినపల్లిలో మరి పోలీస్ స్టేషన్ దగ్గరే మరి పోలీస్ వాళ్ళకి మళ్ళీ అలాగే మా స్వీపింగ్ స్టాఫ్ కంటోన్మెంట్ స్టాఫ్కి కూడా రోజు భోజనం, అలాగే ఇంకొంతమంది గుర్చె వాళ్ళు ఉన్నారు మా దగ్గర, గుర్చెలలో ఉంటారు డైలీ చెత్త పిక్అప్ చేసే స్టాఫ్ అన్నమాట ఇక్కడ, వాళ్ళకి రోజు మరి ఇవాళ 38th డే గల అండ్ డైలీ 500 మందికి మేము ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఆలోచన అంటే పోవడం రావడం కూడా చాలా కష్టంగా ఉంది, ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. అట్లాంటి టైంలో మేము ఇక్కడ ఇది పెట్టడం మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడ రెడీగా ఉంటుంది, వచ్చారు 1 o'clock నుంచి 3 o'clock ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక హ్యాపీనెస్ కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి కోవిడ్ తొందరగా పోవాలని చెప్పేసి అందరూ మరి ఆ భగవంతుని ప్రే చేయాల్సిందిగా కోరుతున్నారు.